श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः मुलुगु डॉट कॉम प्रेक्षकुलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर वरप्रसाद शुभाकांक्षलु ई वारं राशि फलितालु ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది కొత్త వ్యక్తులను మిత్రబృందంలోకి చేరుస్తారు రుణాలు ప్రధాన ప్రస్థానం సలవుతాయి కళా సాంస్కృతిక సాహిత్య వ్యవహారాల్లో గుర్తింపు కొరకు అధికంగా శ్రమిస్తారు సభలు సమావేశాలకు హాజరవుతారు ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తుంది రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రకటిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా పరబతులు ఉపయోగించవలసి రావడం చికాకు కలిగిస్తుంది సాధారణంగా జరిగే కార్యక్రమాల్లో కూడాను పరబతి ఉపయోగించవలసి రావడం సమాజపు దౌర్భాగ్యం అని చెప్పని భావిస్తారు వ్యాపార లావాదేవీల్లో స్వల్పమైన మార్పులు చేస్తారు వివాదాస్పద అంశాలను సానుకూల పరచుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు విదేశీయ యాత్రలు అందుకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యక్తిగతమైన చర్చలు జరిగే చోట ఇతరులకు చోటు కల్పించకండి ఇందువల్ల రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం పొంచి ఉంది నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ఉద్యోగంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగానే ఈ వారం గోచరిస్తుంది ఈ రాశి వారి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా సర్పదోష నివారణ సూత్రంతో స్నానం చేయటం చెప్పదగిన మరొక సూచన తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి నరకోశ అధికంగా ఉంటుంది ఒత్తిడి పరిభారం వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురవుతారు భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు మీకు అందే విషయంలో జాప్యం జరుగుతుంది రావాల్సిన బిల్స్ క్లెయిమ్స్ వసూలు అవుతాయి అరచేతిలో వైకుంఠం చూపించి మోసగించే వారు ఎదురవుతారు జాగ్రత్తగా ఉండండి గృహ అవసరాల ఖర్చులు మితిమీరి ఉంటాయి స్నేహితుల సహకారం వలన కార్యలాభం కలుగుతుంది మీ ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో స్వయం నిర్ణయాలకే ప్రాముఖ్యత ఇస్తారు రాజకీయ సంబంధమైన స్నేహాలు పరిచయాలు వృద్ధి చెందుతాయి రాజకీయపరమైన విషయాలు లాభిస్తాయి ఈ రాశి వారు ఇష్టదైవం సన్నిధిలో లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు చేతికి రావడానికి మాత్రం జాప్యం జరుగుతుంది ఆదాయ వ్యయాల సమతుల్యత లోపిస్తుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉత్తర పచ్చిత్రాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పాటించడం చెప్పదగిన సూచన క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వానికి తావివ్వకండి అదేవిధంగా శుభకార్య సంబంధమైన ప్రయత్నాలు శుభప్రదంగా సానుకూలంగా సాగుతాయి అవి మీ అంచనాల మేరకు నిజమవుతాయి పట్టువిడుపులు కలిగి లౌక్యం లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకునగలిగితే ఈ విషయంలో సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది మిత్రులతో జరిపే చర్చలు సంభాషణలు మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సానుకూల పడతాయి దూర ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది జీవితాశయం సాధించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాని తగిన ఫలితాలు ఈ వారం తప్పకుండా వస్తాయి ఈ రాశి వారు ప్రతినిత్యం అసెంబ్లీ కగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లోనే ఉంటాయి పని కొంత నిదానంగా సాగి
चवर की अकूल मनप तिगत उठी आभरण डाक्युमेंट भद्रत जाग्रत वह एवर मी वो एवर वो कारो तौर चला कष्टसाध्यम वृत्ति उद्योग स्थाई यथाथ उ व्यापार में क्रत स्कीम प्रवेश पड़ता विवादास्पद अंशाल सानकूल पचुटा प्रयत्ना को मेरे को फलिस्ताई जीवित भागस्वाम्यू संयम पाटी स्त्री वाल विभेदा ऐरपे अवकाश इंदवल चगादाल आदि निवार वार राशि वित्यम हनुमान चालीसा पढ़ चपदी सूचना अंतकाक निरुद्योग विद्यावंत अकूल वृत्ति उद्योग परंग विसीगन वारी मानसिक शारीरिक उद्योग दाने वा प्रयत्न वाली की नूतन अवकाश कल शुभ कार्य मुड़ताई संबंध एटके कुरती पुनर्विवाह संबंध विषय व्यवहार सानकूल पड़ता है यह कोण में चूचना मे वैप तपू लेक सक्रम प्रवर्तनी निर्णय अदे विधा प्रवर्ति शत्रुवर्गा एला आयुधन लेकिन एटवा विमर्शा की वील पैस्थि कल पद रूपये पोना मंच कोसम पाकलातर का मंत्री पेर संपादे पाट पड़ता डबूल कोसम आशंसर मे सिद्धांत नम्मकोर मे अंतरात्म साक्षि विरुद्ध एला पनी चेयर तदुपरी सिंहराशि वारी दूर प्रात संबंध अंश चाल अकूल में उन्ई ग्रीन कार्ड लभ विदेशी संबंध विषया विदेश चौटा प्रयत्ना अदे विधा विदेश इनकोटा प्रयत्ना इवन अकूल में उठाई चर्चल फलवंत साई कार्य निर्वहण को अवसर मै धैर्य कल स्त्री वृद्धु पिलू विषयम अधिकम श्रद्धि कलमरस्तार इतर को वग्दान मुझे मी पधि परगण मट इव मैं अनवसर मट तपन मन सामज में नचिपोवने चपदीन सूचन का अन्नी विषया पूर्वापुर आलोचनी माटने भावोद्वेगा गुरी काटने चपदीन सूचना आर्थिक परस्थि अंतमात्र उ वारंत आर्थिक परस्थित चला बहुत रहस्य ओपंदू ग्रहस्थि सूचिस्टी वृत्ति उद्योग व्यापार साधारण उठाई आंतरिक मित्र आंतरिक बंधु वनस्तत् विफल का कोई सदर्भा वाल मनस्तत्वेटो स्पष्ट तेजी कीलक व्यवहार निपुण सलह पाठ चला मंजी विवाह शुभ कार्य संबंध चर्चल कुटो ऐकमत्य संबंध अंश मोदी सानकूल पड़ता है कोई अंश नकन साई अड़ू अभी सर दिशा साई सतोष पड़ता कुंभराशि वो प्रतिरोजू अष्टमूल का धैर्य तो दीपाराधन चय चपदी सूचना तदुपरी कन्याशि कन्याशि वारी वारिरास्ति वृद्धि चुस्कू प्राख्यता इंदुकान अविश्रांति श्रमितार सानकूल फलता साधार अच्छे प्रति विषय को निदान सागनपड़ी तुझ फलता मेरग् उठाई जीवित भागस्वाम तो स्वल्प विभेदाल ग्रहस्थि सूचिस्टी विवाह शुभ कार्य संबंध विषय व्यवहार मध्यवर्त द्वारा कुरता है मानसिक सतोष उत्साह कल अन्नी विषया जाग्रत वह गत आगेपोन व्यक्तिगत पुराभिवृद्धि कार्यक्रम तिगे मस प्रारंभिस्टर राजकीयपर विषया सानकूल में उन्ई मंत्र फलता वस्ताई वृत्ति उद्योग परंग बर बाध्यता आध्यात्म कार्यक्रम शुभ कार्य निर्विघ्न पूर्तर चलू इतर तेजी लेने वायदा वेस्टर यह विषय गमनारह कषय में जाग्रत वह अंतका कन्याशि वो प्रतिरोजू अष्टमूलिका विग्रह तो धूपम चपदीन सूचना व्यापार प्रदेश में यानी गृह में यानी यह अष्टमूलिक गुग्गल तो पोग वेयट वाल मत शुभ फलता संप्राप्ति तदपरी तुलाशि तुलाशि वार मिश्रम फलता गोचरी
ఆర్థిక పరమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణను రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీన సలహాలు సూచనలు విసుగుపుట్టిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు. ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన సంబంధించిన అవసరాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ వారం మీకు ఉపకరిస్తుంది. మాట మంచితనం వలన ఎంతగా లాభపడవచ్చునేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా ముడిపడతాయి. ఎంతైనా ఖర్చు పెట్టి శుభకార్యాలని ఘనంగా నిర్వహించాలని చెప్పిన ఆలోచిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షలకు ఎంపిక అవ్వడానికి దివారాత్రులు శ్రమిస్తారు. బంధువులు మిత్రులు చిన్నాడు స్నేహితులు అందరూ కూడాను ధైర్యం చెప్పి ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశివారు ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుని సాధించగలుగుతారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. బ్యాంకు రుణాలు అందివస్తాయి. నూతన వస్తు వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు సకుటుంబంగా హాజరవుతారు. మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుదగిన చికాకులు ఏవి ఏర్పడవు. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకుగా ఉండండి. మీకు రావాల్సిన వండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. ప్రత్యర్థి వర్గం చేస్తున్న వ్యతిరేకమైన కార్యక్రమాలను నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. రాజకీయ నాయకులకు కాంట్రాక్టుదారులకు కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ వారం సఫలీకృతం అవుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు తెల్లజిలేడు భక్తులతో ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన గృహం కొనుగోలు సానుకూలపడుతుంది. అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాల్లో ముందుంటారు. మీ సలహాలను సూచనలను సమాజంలోని ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పనిభారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. సంతృప్తి మాత్రం ఏర్పడదు. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధను కనపరచవలసి ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడగలుగుతారు. విదేశీ అయిన విషయాలు లాభిస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న విషయాలను ఓ కొలికి తీసుకురాగలుగుతారు. పుకార్లు ప్రచారంలో ఉంటాయి. వైదికం కుట్రలు మాత్రం ఫలించవు. ఆరావళి కుంకుమతో నిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. 100 రూపాయలు వస్తాయని చెప్పని మీరు భావించిన చోట 200 రూపాయలు వస్తాయి. 200 రూపాయలు మీరు వస్తాయని భావించిన చోట 1000 రూపాయలు లభిస్తాయి. ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. స్థిరస్థిరాస్తుల్ని వృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తారు. అందులో విజయం సాధించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. రహస్యమైన నిర్ణయాలను పద్ధతులను అమలు చేస్తారు. భాగస్వాములు ఏం చేస్తున్నారని వారిని ఒక కంట కనిపెట్టి ఉంటారు. స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
వస్తు భద్రత ఆభరణాల భద్రత ఇన్సూరెన్స్ విషయాలపైన ప్రత్యేక దృష్టిని సారించవలసి ఉంటుంది. సెంటిమెంట్ వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. అనేకమైన అంశాలు మీకు ఉపకరించేవిగా ఉంటాయి. వ్యక్తిగత ప్రాముఖ్యత పెరిగినట్లుగా భావిస్తారు. జీవిత భాగస్వామ్య సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. నూతన గృహం లేక వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఉత్తర్వులు సాధించగలుగుతారు. ఈ ఉత్తర్వులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. వివాహ ఇది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి ముడిపడతాయి. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో స్నేహితులు సహాయపడతారు. ఏదో రకమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. మానసికమైన సంతోషంతో మరింత మంచి ఉద్యోగం సాధించాలనే తాపత్రయంతో ఉంటారు. సవి కూడా సానుకూల పడతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన కార్యక్రమాల శ్రీకారం దొరుకుతారు. ఒకనొక కీలక విషయంలో రాయబారం నడిపి లాభపడతారు. పరిస్థితులు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేని పనులను కొంత ఒత్తిడి వలన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీరు ఇతరులకు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్రాహారాలు కరువవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది మీకు సన్నిహితులవుతారు. అయితే భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడాను కృషి చేసి కష్టపడి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి సీటుకి మీరు బదిలీ అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ లీవ్లో వెళ్ళటం కానీ లేకపోతే వేరే పని మీద వెళ్ళటం కానీ జరుగుతుంది. ఇది మీకు సౌకర్యంగా సౌలభ్యంగా మారుతుంది. కార్యాలయంలో మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన చలనం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి చోటు చేసుకోవు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇంచుమించుగా ఊహాలోకాల్లో కాలం గడుపుతారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఉపయుక్తమైన ప్రయాణాలు చర్చలు కాలహరణానికి కారణమవుతాయి. రాజకీయ నిర్ణయాలు బాగుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వాన్ని దారితీస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగా దైవంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ములుగు.com ప్రేక్షకులకు విజ్ఞప్తి. శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.